హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో ఇళ్ళ పట్టా తీసుకున్న వారికి మరో కోలుకోలేని దెబ్బ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు చూస్తున్నారు కదా ఇల్లు కట్టుకుంటారా కట్టుకోలేమని రాసిస్తారా గృహ నిర్మాణాలను వేగిరం చేసేందుకు అధికారుల చర్యలు సో నేరుగా లబ్ధిదారుల దగ్గ వద్దకు వెళ్ళి మాట్లాడుతున్న వైనం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలను వేగిరం చేసేందుకు అంటే ఫాస్ట్గా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్ని స్థాయిల అధికారులు కూడా ప్రజలు కూడా వినియోగిస్తున్నారు వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు ఇలా అందరూ కూడా ఇలా అందరూ కూడా చేస్తూనే లబ్ధుల దగ్గరకు వెళ్తున్నారు అన్నమాట కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్ ఎంపీటీస్ కూడా భాగస్వాములు అయితే చేస్తున్నారు సో మొత్తమే చూసుకున్నట్లయితే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే డబ్బులు లేవని చెప్పేసి అని చెప్పుకుంటే మొత్తుకుంటే ఈ విషయాన్ని అయితే కాగితంపై రాసివ్వాలని చెప్పేసి లబ్ధాలకు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు అధికారుల నుంచి అంటే లబ్ధాల నుంచి లిఖితపూర్వకంగా పత్రాలు అయితే తీసుకుంటున్నారనమాట సో స్వచ్ఛందంగానే రాసివ్వండి పథకం కింద మొదటి విడతగా ఏదైతే పదిహేను లక్షలు ఇల్లు అయితే ఉన్నాయో అవి ఇంకా చాలామంది అయితే ఇక్కడ కట్టలేదనమాట సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లక్ష్యాన అయితే ఇస్తుంది కాకపోతే ఏంటంటే ముందు కట్టిన తర్వాత కట్టిన వెంటనే ఎవరు కాబట్టి టైం పడుతుంది కాబట్టి అప్పులు చేసి కట్టలేక మానేస్తున్నారన్నమాట సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు లోను కూడా ఇస్తున్నారు అయినా సరే ఇక్కడ చాలామంది అయితే ఇల్లు కట్టడానికి అయితే ముందుకు రావట్లేదు సో ఈ నేపథ్యంలో కంపల్సరీ అందరూ రాసి ఇవ్వాలని చెప్పేసి రాసిస్తే దాన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటే వారికి ఏమన్నా అడిషనల్గా సహాయం చేస్తుందా లేదంటే కట్టలేని వారి ఇళ్ళ స్థలాలు రద్దు చేసి కొత్త వారికి ఇస్తారా అనేది అయితే మనకి ఇంకా తెలియదు కానీ మొత్తం మీద అయితే వారి దగ్గర నుంచి అయితే ఇక్కడ లెటర్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి